హైవేవ్స్ చాలా అంటే చాలా సంతోషం ఉందండి నాకు ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి కళ బహుశా ఒక టెన్ లెవెన్ అంటే పది పదకొండు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు సినిమాలో చూసేసి ఏంటి ఎలా ఉంది బయట చూసేసి అయ్యో ఏంటి ఎలా ఉంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు నేను బాధపడని రోజు లేదు దేని గురించి ఎప్పుడు ఐపీసీలు ఇండియన్ పీనల్ కోడ్లు ఎప్పుడు సిఆర్పిఎస్లు ఎప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఎప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులు ఎప్పుడో ఎయిటీన్ సిక్స్టీ ఒకటి ఎయిటీన్ సెవెంటీ టూ ఒకటి ఎయిటీన్ నైంటీ ఒకటి నైంటీ ఎయిట్ ఒకటి ఇంద్రబాబు స్ చట్టాలు ఇవి పట్టుకొని ఊగులాడతా ఊగులాడుతూ ఉంటారు సరేంగా నేరం చేసిన వాడికి శిక్షలు పడు సమాజంలో నేరాలు చేద్దాం భయం ఉండదు ఇంకా నేరాలు చేస్తూనే ఉంటాడు బాధితురగా న్యాయం దొరకదు ఎలా ఎలా ఈ ఈరోజు మొత్తం మూడు వందల పదమూడు సవరణలు చేశారు మార్పులు చేర్పులు చేశారు క్రిమినల్ ప్రొసీజర్ కోడికి సంబంధించి మొత్తం మూడు బిల్స్ ప్రవేశపెట్టున్నారు ఈ పాత ఏవైతే ఇండియన్ ఐపీసీ సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నింటి కూడా తీసి పక్కన పెట్టేసి వాటి ప్లేస్లో భారతీయ సాక్షా బిల్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి రీప్లేస్ భారతీయ న్యాయ సంహిత బిల్ ఈ భారతీయ న్యాయ సంహిత బిల్ అన్నది వచ్చేటప్పటికి సిఆర్పిసికి సంబంధించింది దానికి రీప్లేస్ చేసేది ఆ తర్వాత ఇండియన్ పిల్లల కూడా సంబంధించి భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ న్యాయ సంహిత బిల్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ భారతీయ సాక్ష్య బిల్ అని కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ మూడు అన్నట్టు ఇందులో నేను కీ పాయింట్స్ చెప్తాను మైనర్ మేదకి మీద అత్యాచారం ఎవడన్నా చేస్తే వాడికి ఉరిశిక్ష ఎప్పటి నుంచైనా కోరుకుంటుంది అదే మన గరుడ పురాణాలో నేను మొన్న మే వరకు అంటే మొత్తం నూట యాభై రోజుల పాటు నేను చెప్పింది అదే అత్యాచారం వాడికి ఉరిశిక్ష పడే విధంగా మన చట్టాల్లో మార్పులు రావాలి చెప్పేసి ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ నేను కోరుకోవడం జరిగింది ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ నుంచి నేను అన్నదే జరిగింది బట్ అందరూ కాదు మైనర్ల మీద అన్నారు తర్వాత పెద్దవారి మీద అయినా సరే సామూహిక అత్యాచారం చేస్తే వారికి కూడా మరణశిక్ష పడే అవకాశం అయితే ఉంది ఓకే సో నేను అనుకున్నది కొంతవరకు ఫుల్ఫిల్ అయింది సంతోషం తర్వాత ఈ రాజద్రోహం అని చెప్పేసి బ్రిటిష్ కాలంలో ఉండేవనంటారు మన జగన్ గారు బ్రహ్మాణ్ణ వాటి ప్రయోగించారు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా తర్వాత ఈ రాజద్రోహాన్ని కూడా ఎత్తిపడేశారు బట్ దాని కొత్తగా సెక్షన్ వన్ ఫిఫ్టీన్ మీద యాడ్ చేసి ఏం చెప్పారంటే భారతదేశ సార్వభౌమోత్వాన్ని కానీ లేదంటే ఏకాగ్రతను కానీ చెడగొట్టే విధంగా కావచ్చు లేదంటే గొడవలు రేకెత్తించే విధంగా ఏదన్నా కనుక చేసినట్టయితే అప్పుడు మీకు శిక్ష అనేది పడుతుంది అది అయితే ఉంచున్నారు కొత్తగా చేయొచ్చు తర్వాత జీవిత ఖైదు జీవిత ఖైదు జీవిత శిక్ష యావజీవ శిక్ష అంటారు కొంతమంది పద్నాలుగు గంటలు కొంతమంది వచ్చేట మొన్న బిల్కీస్ బాను మీద చేసిన వాళ్ళు కూడా అదే శిక్షలు పడ్డా వాళ్ళు రిలీజ్ చేయించున్నారు ఇదే సత్ప్రవర్తన గడిది గుడ్ అని చెప్పేసి ఇప్పుడు అలా కాదు దాని ప్లేస్లో సహజ మరణం పొందే వరకు జైల్లోనే ఉండాలి ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ లేదు ఇంకా జీవితం ఏదంటే అర్థమైంది సహజ మరణం పొందే వరకు జైల్లోనే ఉండాలి తర్వాత గుంపులు గుంపులుగా దాడులు చేస్తూ ఉంటారు కదా వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం అద్దె హడావిడి చేసి లోపలేస్తారు ఒక్కొక్కటికి ఏడు సంవత్సరాలు మినిమం పడింది తర్వాత మన ఇంట్లో సోదరు అని చెప్పేసి పోలీసులు వస్తారు కానీ ఏం చేస్తారు ఏంట్రా బాబు అంటే మన దగ్గర ఏమి ఉండవు వాళ్ళే బయట తీసుకొచ్చి అడబెట్టేసి మనల్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేస్తారు సినిమాలు చూసాం కూడా సందర్భంలో మనం చూసాం సో ఇక మీదట సచ్ ఆపరేషన్ పోలీసులు వస్తే మొత్తం కూడా వీడియో షూట్ చేయాలి ఆ వీడియో షూటింగ్లో ఏదైతే కనపడుతుందో అదే కోర్టుకి సబ్మిట్ చేయాలి అది ఎవిడెన్స్ అన్నట్టు తర్వాత ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే అవకాశం ఉంది ఇటువంటి కేసులు అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఫోర్స్ సిక్ మనం కూడా పిలిపించాలి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఏదైనా సరే జరగాలి అంటే సాక్షులు ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నట్టు ఇప్పటివరకు ఏంటి అంత చదురుమదు అయిపోయింది అన్నీ పోతే అప్పుడు మళ్ళీ ఫోర్స్గా పిలిపించి మళ్ళీ సర్చ్ చేపిస్తూ ఉంటారు అంటే ఎవిడెన్స్ మిస్ అయిపోతుంది సో ఇక మీదట మన భారతదేశంలో ఈ న్యాయస్థానాల విషయంలో ఏవైతే ఎన్నాళ్ళు తీర్పులు జరుగు తీర్పులు ఇస్తున్నారో ఎన్నాళ్ళు పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాటిలో మార్పులు చేర్పులు మొత్తం కూడా వచ్చేసాయి త్వరలో త్వరలో ఇవి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ బిల్స్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించున్నారు వాళ్ళు మొత్తం పరిశీలించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మేబీ దీని మీద మళ్ళీ ఓటింగ్ పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు అప్పుడు ఖచ్చితంగా అమల్లోకి అయితే వస్తాయి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మోడీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ హయాంలో ఈ బిల్స్ అయితే వస్తాయి ఏంటవి భారతీయ న్యాయ సంహిత బిల్ రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్ష్య బిల్ రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్ రెండు వేల ఇరవై మూడు మూడు సిఆర్పిసి ఐపీసీ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మూడుకి పక్కకు పోయినట్టు మొత్తం మూడు వందల పదమూడు మార్కులు చెప్పు చేస్తున్నారు ఇక మీదట తప్పు తప్పుచ్చారంటే వనకాల ఎవడైనా కానీ క్లియర్గా ఈరోజు అమిత్ షా చెప్పున్నారు మేము ఈ కొత్త చట్టాలు తెస్తున్నది ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటివి అవి మనకు వద్దు అని కాదు వాటి వల్ల న్యాయం జరగటం వల్ల బాధితులకి న్యాయం జరగాలి అవసరం శిక్ష పడాలని కాదు న్యాయం జరగాలని చెప్పేసి మేము తెస్తున్నామన్నారు ఎస్ ఇప్పుడు న్యాయం చేద్దాం నేను అంటూ ఉన్నా ఇంకా వీటికి సంబంధించి మనం చాలా డిస్కస్ చేయాలి ఇప్పుడు ఓన్లీ వాటిని రీప్లేసెస్ ఇవి తెస్తున్నారు ఇక మీదట మైనర్ల మీద అత్యచారానికి పాల్పడితే కొడకల్లారా ఉరిశిక్షే అండ్ సామూహిక అత్యతరాలు చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉంది అండ్ మినిమం ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆడవాళ్ళైతే ఇంకా సేఫ్గా ఉంటారు నాకైతే అనిపిస్తూ ఉంది చట్టంలో కూడా ఇటువంటి మార్పులు రావటం ద్వారా మన సమాజంలో మంచి జరిగే విధంగా వాతావరణంలో మార్పులు వస్తుంది చెప్పేసి నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ బిల్లు ఆమోద పొందిన తర్వాత అండ్ ఈ లోపు ఈ బిల్స్ మంచి అప్డేట్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వన్ బై వన్ వన్ వీడియోలు అయితే నేను ఇస్తాను